బహుశా ఈ సోషల్ మీడియా పెరిగి అనుకుంటా వర్ష పెట్టి ఒక్కరికి అసంతృప్తి ఉన్నారు కూడా ఏదో ఒకటి తిడుతూ పెడితే వీళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ నాయకులు ఇది ఇదంతా కొత్త తరం దీనివల్ల వచ్చిందనమాట గతంలో ఇంతగా ఉండేది కాదు సో ఆఖరకు నా పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వం ది బెస్ట్ పాజిబుల్ ఏం చేయాలనేది అందరినీ సంతోషంగా ఉంచాలనుకునే ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే 27% అయ్యారు అంతకుముందు గవర్నమెంట్ 20% అంటే 20% పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా పోతే 27% చేసి మనం చేసింది అలాగే ఈ కోవిడ్ కానీ నేపథ్యం లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కూడా జనం లేకుండా వెళ్ళి ఉంటుంది అప్పుడు 60,000 62,000 మధ్య ఉన్న ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూస్ అక్కడే కుదేలు అయిపోయి అక్కడ ఆగిపోయినాయి నార్మల్ కోర్స్ ఆఫ్ గ్రోత్లో కంటిన్యూ అయింటే 15% పరాణంగా గ్రోత్ ఉంటే ఈవేళకి అది 84,000 కోట్లు రెవెన్యూస్ అయింటే రఫ్లీ 84,000 85,000 అప్పుడు కంఫర్టబుల్ లెవెల్లో ఉంటే ఉండే పరిస్థితి వేరు ఇప్పుడు అది అక్కడే ఆగిపోయింది అడిషనల్ ఖర్చు 30,000 కోట్ల దాకా పెట్టాల్సి రావడం అనే దానివల్ల ఇప్పుడు ఏదైతే ఇంత చేసి వాళ్ళను కష్టపెట్టి మనసులు ఉద్యోగులను కూడా వస్తున్నవి తీసారనిపించి ఇంత చేసినా 10,000 కోట్ల పైన సంవత్సరానికి బరువు పడుతుంటే ఈ నేపథ్యం అంతా చూస్తే ఎంతవరకు మన ఎంప్లాయీస్కు చేయాలనే తపనతో ఇది చేశారనేది అర్థమవుతుంది అది సీఎం గారు కూడా అప్పీల్ చేశారు అందరూ సహృదయంతో అది అర్థం చేసుకున్నారు దీంతోపాటు సరే అసలు శాలరీ ఎప్పుడైనా ఇవ్వాల్సిందే శాలరీ పెరుగుదలన్నా కనిపించాలని 5 DA లు ఇవ్వడం అనేది ఇప్పుడు ఏదైతే హెచ్ఆర్ఏ అడ్జస్ట్మెంట్ వల్ల ఒక 800 కోట్లు మొత్తం 1300 కోట్ల పైన ముందు దానికంటే ముందు పిఆర్సీ మేము చేసిన దానికంటే కూడా మళ్ళీ అదనంగా పడబోతుంది రికరింగ్ కాస్ట్ ఇది ఎవరి ఇయర్ సరే అయినా సరే అబ్జర్వ్ చేస్తున్నాను అనొచ్చు అప్పుడు ముందుగా ఎక్కుండింది కదా తగ్గిందంటే అది ఇవ్వలేకనే కదా ఇటువంటి ఈ రెండు చేయలేకనే ఫిట్మెంట్ ఏమో అంత పెంచగలిగా విధానం అయినా సరే ఆవేదన గుర్తించాం కాబట్టి ఇది అడిషనల్గా ఇది చేయడం ద్వారా 1300 కోట్ల అడిషనల్ పడుతుంది ఇది ఓవరాల్గా పిక్చర్ చూస్తే ముఖ్యమంత్రి గారు అదే కన్వే చేశారు ఎప్పుడైనా సరే బెస్ట్ పాసిబుల్ ఏం చేయగలము అనుకునే చూస్తే ఏదో ఒక రకంగా ఉన్న అభిమానాన్ని తెప్పాలి కాబట్టి ఈ ఫైనాన్షియల్ దీని కష్టంలో ఉన్నప్పటి వల్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచడము సో దట్ ఓ 2 ఇయర్స్ అడిషనల్ సర్వీస్ అలాగే అడిషనల్గా శాలరీస్ ఇవి వచ్చే ఇది ఉంటుంది ఈ 5 DAs వల్ల వచ్చిన ఇది అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి చేసింది ఇవన్నీ అడిగినవి కాదు అంటే దాన్ని ఏమంటాం మనం మన ప్రేమ ఎంతుంది మీరు మా టీం మెంబర్స్ పరిస్థితి బాగాలేదు చేశామని చెప్పే ప్రయత్నం తద్వారా చేశామని ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని వాళ్ళు కూడా బాగానే అర్థం చేసుకున్నారు సో ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్ వాట్ ఎవర్ హ్యాపెండ్ మధ్యలో అది ఎప్పుడు ఈ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి అయితే దాన్ని నెగిటివ్ దృష్టితో చూడలేదు ఎందుకు చూడట్లేదంటే సహజంగానే ఒక మనకు అసంతృప్తి ఒక ఇండివిజువల్కి ఉంటే ఇంకొకరికి చెప్తాం అది లక్ష్యంలో ఉన్నప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఏదో పద్ధతిలో రావాలి అది ఎక్స్ప్రెస్ అయినప్పుడు దాన్ని ఆ దృష్టితోనే చూడాలి తప్ప ఇదేదో మనకు వ్యతిరేకంగా చేస్తున్నారనే చూడకూడదు అనే విధానం జగన్మోహన్ రెడ్డి గారిది అది ప్రభుత్వ వ్యతిరేకత కాదు లేదా ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత కాదు అయ్యో మాకు ఇంకొంచెం మా దగ్గరకు మాకు ఇస్తున్నవి కొంచెం ఇచ్చేసారు ఇవి చూడండి మా బాధలు గమనించండి అని చెప్పే ప్రయత్నం చేశారనే దృష్టితోనే దాన్ని చూశారు ప్రభుత్వం అలాగే చూసింది అందుకే దేని మీద మేము వాటి మీద నెగిటివ్ దీంతో చూడకుండా పాజిటివ్ దీంతో సాల్వ్ చేసే ప్రయత్నం చేశాం ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అదే ప్రొయాక్టివ్గా మరీ పట్టుదలకు పోయి ఏదో సమ్మె కోసం సమ్మె ఇంకోటి అనకుండా చర్చల్లో వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా పాల్గొని సక్సెస్ఫుల్గా దీన్ని ఒక సమస్యకు పరిష్కారం తీసుకొచ్చారు ముందుగా వాళ్ళకి అభినందనలు ఓపిక్గా దాన్ని ఇది చాలా కొంతమందికి నచ్చకపోవచ్చు కింద చాలామంది రకరకాల కామెంట్స్ చేయొచ్చు కానీ బట్ బ్రాడ్గా దే డిడ్ ది బెస్ట్ అంటే ఇంతకుముందు నాకు యూనియన్లతో కొద్దిపాటి అనుభవంతోనో జనరల్గా అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం చేస్తున్నా చెప్తున్నా ది బెస్ట్ దే కుడ్ అచీవ్ గవర్నమెంట్ కూడా ఉన్న స్థితిలో బెస్ట్ చేసింది కాబట్టి అన్నీ మర్చిపోయి మామూలు మళ్ళీ ఎన్ని మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా అప్పీల్ చేశారు ఆఫ్టర్ ఆల్ ఏ స్కీములు పెట్టినా ఏది చేసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇంప్లిమెంటేషన్లకు రావాలన్నా ప్రభుత్వం తలపెట్టినవన్నీ కూడా బాగా జరగాలన్నా వీళ్ళందరి పార్టిసిపేషన్ ప్రధానంగా ఓన్ చేసుకొని చేయాలి లేకపోతే అసలు జరగదు ఈ స్పృహ కూడా ప్రభుత్వానికి ఉంది అది ఆయన చెప్పి మిగిలిన సమస్యలు కూడా అన్నీ సాల్వ్ చేస్తామని చెప్పారు ఏ కమిటీ అయితే దీనికోసం ఫామ్ చేశామో
ముఖ్యమంత్రి గారు దాన్ని కంటిన్యూ చేయమని డైరెక్ట్ చేశారు. సో దట్ ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా గతంలో లాగా కాకుండా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉండేదంట మన యూనియన్ లీడర్లే చెప్పారు. సో సీఎం గారు కూడా అది కంటిన్యూ చేస్తా, మీరు ఎప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నా వెళ్ళి కూర్చొని మాట్లాడండి అన్నారు. పొలిటికల్ లెవెల్ ఇది ఉంటే కొంత రిజాల్వ్ అయ్యేది కూడా ఫాస్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ ఫ్యూచర్లో కూడా ఏ ఇష్యూ ఉన్నా పరిమితి వాట్ ఎవర్ పరిమితులు చట్ట పరిమితికి లోబడి ది బెస్ట్ పాసిబుల్ ఇదైతే చేసే ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యలో వచ్చిన చిన్నపాటి ఇది కానీ మేము భావిస్తున్నాం. ఐ థ్యాంక్ ఎవరిబడి వాళ్ళందరినీ కూడా మా కమిటీ తరఫున, అలాగే ఉద్యోగులందరికీ కూడా మళ్ళీ అప్పీల్ చేసేది నిజంగా ఏ మీరు ఏ ఉద్దేశంతో అయితే చేశారో మాకు రావాల్సినవి ఇంకా రాలేదనో లేకుంటే వస్తున్నవి పోయాయని మీ ఆవేదనను గుర్తించినందువల్లే ఎప్పటికప్పుడు దానికి ఏదైనా ఉంటే రెస్పాండ్ అయ్యే ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబట్టే ఇంత త్వరగా దీన్ని సాల్వ్ చేయగలం. ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటుంది. సో దీన్ని అదే పర్స్పెక్టివ్తో చూసి అర్థం చేసుకోవాల్సిందిగా, దీంట్లో నుంచి ఇంకా ఏదో రాలేదని ఇంకా ఫిట్మెంట్ 30% రాలేదని అలాంటి దీనికి పోకుండా ఉండదు. ఇవ్వగలిగితే ఇచ్చేవాళ్ళని ముందు నుంచి చెప్తున్నాం కాబట్టి ఉన్న దాంట్లో బెస్ట్ ఇది ప్యాకేజీ. అండ్ లెట్ అస్ గో హెడ్, మామూలు గవర్నమెంట్లో యాక్టివ్గా ముందు నుంచి చెప్తున్నారు అట్టే పార్టిసిపేట్ చేయాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటాం.